సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో మనకు బాలింత పద్యం, మనకు చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి బాలింత పద్యం గురించి. కంప్లీట్ గా నేను ఒక నోట్స్ అనేది రాసి కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. బట్ అయినా కూడా చాలా మంది చాలా చాలా డౌట్స్ అనేవి ఇప్పటికీ కూడా అడుగుతూనే ఉంటారు. అయితే బాలింత పద్యం అనేది ఇప్పుడు నేను ఇక్కడ కర్ణాటకలో ఉన్నానండి. సో నేను బాలింతని, అలాగే మాది ఆంధ్ర. సో ఆంధ్ర నెల్లూరు డిస్టిక్ కాబట్టి మాకు మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏదైతే చెప్తారో అది నేను పాటిస్తాను. ఇక్కడ నేను కర్ణాటకలో ఉన్నా కూడా అదే నేను ఇక్కడ ఎక్కువగా పాటిస్తాను. బట్ వాళ్ళు చెప్పేదే కదా నేను వింటాను, పాటిస్తాను. అయితే ఇక్కడ కర్ణాటకలో ఉన్న వాతావరణానికి అక్కడ ఏపీలో ఉన్న వాతావరణానికి చాలా చాలా తేడా ఉంటుంది కదా. ఇక్కడ చాలా కూల్ గా ఉంటది, అక్కడ చాలా వేడిగా ఉంటది. సో దాన్ని బట్టి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నన్ను నేను బేస్ చేసుకొని కొన్ని టిప్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. అలాగే వేరే ఛానల్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటారు. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఒకలాగా, ఇండియాలో ఉన్న వాళ్ళు ఒకలాగా ఇస్తూ ఉంటారు కదండి. అయితే మన యొక్క బాలింత శరీరం అనేది చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, మన చుట్టూ ఇంట్లో ఉన్న వాతావరణం కానీ, అది మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ లేదంటే క్లైమేట్ పరంగా కానీ ఎలా అయినా సరే దాన్ని బట్టే మన యొక్క రికవరీ రేట్ అనేది ఉంటది. సో ఇక్కడ చల్లగా ఉంటది కాబట్టి బెంగళూరులో, సో నేను ఎక్కువగా వెట్ గా ఉండడానికి ట్రై చేయాలి. ఎక్కువగా కూల్ ఐటమ్స్ తీసుకోకుండా, చల్ల నేలలోకి ఎక్కువ వెళ్లకుండా ఇలాంటివి నేను ఎక్కువగా ట్రై చేయాలి. బట్ సమ్మర్ లో నేను ఇక్కడ బెంగళూరులో డెలివరీ అయ్యాను అనుకోండి, ఏపీలో ఉన్న వాళ్ళు నాకేం చెప్తారు? ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లోడికి ఎక్కువగా ఉడుకు చేసేస్తుంది, ఇట్లాంటివి పచ్చళ్ళు కారపుడు ఇలాంటివి ఎక్కువగా తినకు ఇలా నాకు చెప్తారు. బట్ నేను దాన్ని ఇక్కడ పాటిస్తే అవుతుందా? అవ్వదు. సో ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ గా కొంచెం మనం చూసుకోవాలి. అలాగే తినే ఫుడ్ విషయానికి వస్తే కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ బాలింతలు, ఇప్పుడు మేము నెల్లూరులో, నేటివ్ ప్లేస్ నెల్లూరు అయినా బట్ మేము మా ఫాదర్ వాళ్ళంతా విజయవాడలో ఉంటారు కాబట్టి అక్కడ బాలింతలకి ఏంటంటే పప్పు నూనెతో కర్రీస్ చేయడం, అలాగే మనకు తెలగపిండి కర్రీస్ ఎక్కువగా పెట్టడం లాంటిది చేస్తారు. అదే తెలగపిండి నెల్లూరులో వాళ్ళకి అసలు తెలీదు. సో ఇక్కడ మీరు గమనించే ఉంటారు కదా, మరి అక్కడ తెలగపిండి తినాలంటే ఆ వీడియోలో విన్నాను, ఈ తెలగపిండి నాకు ఇక్కడ దొరకట్లేదు అది తినాలంటా అని చెప్పి మన ఇంట్లో వాళ్ళతో అడిగితే కుదరదు కదా. సో అక్కడ వాతావరణాన్ని బట్టి, తనకు అక్కడ దొరికే ఇదిని బట్టి వాళ్ళు అక్కడ ఫుడ్ తీసుకుంటారు. సో ఈవెన్ ఏపీలో దొరికే ఫుడ్స్ కానీ ఆ తెలగపిండి కానీ ఇక్కడ బెంగళూరులో దొరకవు. సో దాన్ని బట్టి ఇక్కడున్న వాతావరణాన్ని బట్టి నేను ఫుడ్ తీసుకుంటాను. మీకు చాలా మంది కన్ఫ్యూజన్ అనేది పోగొట్టడానికి నేను ఈ సోచి చెప్తున్నానండి. ఏంటి అక్క సోచి చెప్తుందని అనుకోవద్దు, అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు హ్యాపీగా మనకు వాతావరణానికి తగ్గట్టు మన బాడీని ఉంచుకోవడం, అలాగే మన చుట్టూ ఏదైతే దొరుకుతుందో అది తీసుకోవడానికి ట్రై చేయడం. అలా అని ఏది పడితే అది పానీపూరీలు పిజ్జాలు బర్గర్లు తినమని కాదు. అయితే ఏదైతే మన బాడీకి కాల్షియం, ఐరన్, ఫైబర్ ఏదైతే మన బాడీకి మన బేబీకి అవసరమో, వాటర్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది మీరు చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈవెన్ 10th క్లాస్ కూడా చదవని పిల్లలైతే ఎవ్వరూ ఉండరండి. ఆల్మోస్ట్ 10th క్లాస్ చదివిన వాళ్ళైనా సరే ఉంటారు. సో మినిమం నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటది. 10th క్లాస్ చదివిన పిల్లలకు కూడా మినిమం నాలెడ్జ్ ఉంది. అసలు నాలెడ్జే లేని వాళ్ళు, చదవని వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ మీరు వీడియో చూస్తున్నారు అంటే, మీరు ఇంత దూరం యూట్యూబ్కి వచ్చి నా వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటది. సో అలాంటప్పుడు మీ నాలెడ్జ్ ని మీరు బేస్ చేసుకోండి, మీ యొక్క వాతావరణాన్ని బట్టి, మీ బాడీ డిమాండ్ బట్టి మీరు ఫుడ్ తీసుకోండి. సో దయచేసి వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అనేది ఎక్కువగా మైండ్ లో పెట్టుకోవద్దు. నాకు ఆ కర్రీ దొరకలేదు, నేను ఈ కర్రీ తినకపోతే నా బేబీకి పాలు రావేమో, సో ఈ తెలగపిండి తినకపోతే నా బాడీకి నడుంకు బలం రాదేమో, పప్పు నూనె వాడకపోతే నా నడును పొసదేమో లైఫ్ లాంగ్, ఇలాంటి ఆలోచనలు మైండ్ లోంచి తీసేయండి. మనకి ఏదైతే దొరుకుతుందో అది మాత్రమే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే మాకు ఇక్కడ బెంగళూరులో పాలకూర ఎక్కువగా దొరికిద్దండి. మా వైపు దొరికే తోటకూర, చుక్కకూర ఇక్కడ దొరకవు. పనగంట కూర, మునగాకు కూడా ఇక్కడ దొరకవు. కానీ డెలివరీ అయిన తర్వాత తోటకూర వేపుడు, పనగంట కూర వేపుడు, మునగాకు వేపుడు ఎక్కువగా పెడతారు. మా వైపు పాలు బాగా పడతాయి మంచిది అనేసి. బట్ ఇక్కడ దొరకవు కదా, ఇప్పుడు నేను అయ్యే తినాలి, నేను ఇంకేం తినాలి అని చెప్పి టెన్షన్ పడితే కుదురుతుందా? కుదరదు. సో దాన్ని బట్టి మీరు మైండ్ లో కొంచెం రిలాక్స్ అయ్యి ఏది దొరికితే అది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు తెలిసి మీకు ఇప్పటికే చాలా క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ.